శృంగగిరి పీఠానికి ఉగ్ర నృసింహభారతీ స్వామి వారని ఒక మహానుభావుడు పీఠాధిపత్యం చేశారు. ఆయన ఎంతటి పీఠాధిపత్యం చేసిన మహానుభావుడు అంటే, ఆయన ప్రతిరోజు కేవలం కాకరాకులు తినేవారంతే. కాకరాకులు ఒక్కటి తిని 24 గంటల్లో 20 గంటలు తపస్సు చేస్తే అనిమాది సిద్ధులన్నీ ఆయనకు వశమైపోయాయి. ఆయన వచ్చి నిలబడితే ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. మీకు అంతవరకు ఎందుకండి, ఇప్పటికీ మీరు శృంగేరి వెడితే శత్రు సైన్యం వచ్చేస్తోంది, శారదాదేవి యొక్క ఆస్తిని కొల్లగొట్టడానికి, అమ్మవారికి ఉన్నటువంటి నగలను ఎత్తుకుపోవడానికి వచ్చేస్తున్నారంటే శృంగగిరి పీఠాధిపతులు బయటికి వచ్చి ఒక చోట నిలబడి, నేను యుద్ధం చేయడం ఏమిటి సన్యాసి, నేనేం యుద్ధం చేస్తాను, నేను చెయ్యక్కర్లేదు యుద్ధం, ఈయన చూసుకుంటారని చెప్పి ఒక గడప దగ్గరికి వెళ్ళి నిలబడి ఇలా అన్నారు. అంటే దాని మీద కూర్చో గణపతి కూర్చున్నారు. ఇప్పటికీ తోరణ గణపతి అంటారు. మీరు శృంగేరి లోపలకు అడుగు పెట్టాలంటే పీఠంలోకి ఆయన అనుగ్రహం ఉండాలి. అక్కడ కొబ్బరికాయ కొట్టెడతారు. శృంగేరి పీఠంలోంచి బయటికి వెళ్ళాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి. కొబ్బరికాయ కొట్టి బయటికి ఎడతారు. 1000 మంది శత్రు సైన్యం శృంగేరి పీఠంలోకి వెళ్ళలేకపోయింది ఆయన ఆ పైన కూర్చుని ఉండగా. సనాతన ధర్మంలో చూపించారండి శక్తి అంటే ఏమిటో, ఉపాసన అంటే ఏమిటో, అనుష్ఠానం అంటే ఏమిటో చూపించారు. వాళ్ళ శక్తి ముందు మిగిలిన శక్తులు ఎక్కడ నిలబడతాయి? ఆ ఉగ్ర నృసింహభారతీ స్వామి వారు మహాపురుషుడు, అసలు అనితర సాధ్యమైనటువంటి శక్తి సంపన్నత పొందారు ఆయన. ఆయన ఒకసారి మధురై వెళ్ళారు మీనాక్షి అమ్మవారి దర్శనానికి. ఆయన వెళ్ళి అమ్మవారిని చూశారన్నారు, మేము లోపలికి వెళ్ళి అమ్మవారిని అర్చన చేస్తామన్నారు. అంటే అర్చకులు అన్నారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు, మేమే చేస్తాం పూజ మీ తరపున కూడా, మీరు అలా నిలబడండి నమస్కారం చేస్తామన్నారు. అంటే ఆయన అన్నారు, ఏం మేము ఎందుకు వెళ్ళకూడదన్నారు. సరే వాళ్ళు ఏదో వాళ్ళకి తోచిన మాటలు ఏవో చెప్పారు. ఇప్పుడు ఆ ఛాందసం గురించి నేను మాట్లాడను, అందుకని మీరు వెళ్ళకూడదు, మేమే పూజ చేస్తామన్నారు. ఆహా, మీరే చేస్తారా, మేము వెళ్ళకూడదా అమ్మవారి పూజకి అన్నారు ఆయన. అని ఏదో కొబ్బరికాయలా తిండి అన్నారు. శిష్యులు కొబ్బరికాయ తెచ్చారు, లోపలికి పెడుతున్నారంటే పూజకి తీసుకొచ్చారు. ఆయన చేత్తో కొబ్బరికాయ పట్టుకుని మంత్రాలు చదివారు. అమ్మవారిలో ఉన్నటువంటి కళలన్నీ కొబ్బరికాయలో వెళ్ళిపోయాయి. ఆయన మీనాక్షి గుళ్ళో ఉందో నా చేతి కొబ్బరికాయలో ఉందో చూసుకొని పట్టుకెళ్ళిపోయారు. తన విడిది పట్టుకెళ్ళిపోయి పీఠం మీద కూర్చోబెడితే ఆ కొబ్బరికాయ 1000 వోల్ట్ల బల్బులు పెట్టినట్టు ప్రకాశించేసింది. ఆయన కూర్చుని కొబ్బరికాయకి పూజ చేశారు. మధుర మీనాక్షి గుళ్ళోంచి బయటికి వెళ్ళిపోయిందండి, ఆయన ఉన్న విడిదికి వెళ్ళిపోయింది. అర్చకులు పూజ చేద్దామని కూర్చున్నారు, అమ్మవారి విగ్రహం బొగ్గులైపోయింది, లేదు కళ, ఒక్క కళ లేదు, హడిలిపోయారు. అమ్మ బాబో, ఇది ఉగ్ర నృసింహభారతి అంటే అని వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారు. మహానుభావ, తప్పైపోయింది, 1,000,000 మందో మీనాక్షి దర్శనానికి వస్తారు, మీరు కొబ్బరికాయతో శృంగేరి పట్టుకెళ్ళిపోతే ఎలాగా, అందుకని మీరు దాన్ని మళ్ళీ అందులోకి పెట్టేసేయండి అన్నారు. సరే వదిలేస్తాం, బుద్ధి వచ్చింది కదా అని ఆయన మళ్ళీ వచ్చి కొబ్బరికాయని పట్టుకుని మళ్ళీ మంత్రం చదివారు. ఇందులో ఉన్నటువంటి కళలన్నీ మళ్ళీ అమ్మవారిలోకి వెళ్ళిపోయాయి. సనాతన ధర్మం అంటే అదండి. సనాతన ధర్మం అంటే మాటలు కాదు, అదేమి షో కాదు, చూపించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది చూపించారో దాని శక్తి ఏమిటో. అమ్మవారే ఇన్ని బ్రహ్మాండములకు నాయకి, తన కనుబొమల యొక్క కదలికలతో లోకాన్ని పరిపాలించగలిగిన తల్లి, తనని ఉపాసన చేసినటువంటి భక్తులకు లొంగిపోయి కొబ్బరికాయల్లోకి వెళ్ళిపోయింది.